హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. కాటన్ డ్రెస్లు, కాటన్ చీరలు వేసుకునే వాళ్ళకి ఈ వీడియో 100% ఉపయోగపడుతుంది. ఎంత బాగా నలిగిపోయిన చీర అయినా డ్రెస్ అయినా కానీ మనకి ఐరన్ చేసి కొత్త దానిలాగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికోసం మనం ఫస్ట్ గంజిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ, అసలు మనకి మనీతో అవసరమే లేదు. దీనికోసం ఫస్ట్ మనం వాటర్ని తీసుకోవాలి. ఒక గిన్నె వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కొలత కోసం నేను ఈ రెండు శారీస్ పెట్టడానికి వాటర్ని తీసుకుంటున్నాను 2 లీటర్లు. ఇలా పెద్ద పెద్ద జార్లు ఉంటాయి, 2 జార్లు వాటర్ వేసుకుని కొద్ది వాటర్ని పక్కన పెట్టుకుని మిగిలిన వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. మరగాల్సిన పని లేదు, జస్ట్ వేడైతే సరిపోతుంది. మిగిలిన నీటిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన స్పూన్ పెద్దది కాబట్టి ఆ స్పూన్ అయితే సరిపోతుంది. మనం వంటల్లో ఎక్కువగా హల్వా చేసుకోవడానికి వాడే కార్న్ఫ్లోర్నే ఇక్కడ వాడుతున్నాము. వాటర్ జస్ట్ లైట్గా వేడైన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ నీటిలో వేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మామూలుగా గంజి పట్టాలంటే ఇంట్లో మనం అన్నం వంచిన తర్వాత గంజిని కలెక్ట్ చేసి లేదంటే పక్కింటి వాళ్ళని అడిగి ఎక్కువ శారీస్ కావాలంటే అలా కలెక్ట్ చేసి పెడుతుంటారు. అలా ఏం పని లేదు, నెక్స్ట్ గంజి పౌడర్ తెచ్చుకోవాల్సిన పని లేదు. రివైవ్ లాంటివి కొంచెం కాస్ట్లీ ఎక్కువ, అవి బాటిల్ తెచ్చినా మనకి అసలు 4-5 రోజులకే అయిపోతుంది. మీరు ఎలా ట్రై చేసి చూడండి. డబ్బులతో పాటు మనకి క్లాత్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి గంజి అయితే 2 నిమిషాలకే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ గంజిని ఒక బకెట్లోకి వేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లో నేను కొద్దిగా వాటర్ని కూడా వేస్తున్నాను. వాటర్ వేయడం వల్ల మనకి గంజి అనేది బట్టలకి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ వాటర్ బకెట్లోనే ఉండిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న సారీ వాష్ చేసిందే, కాటన్ది, చాలా బాగా నలిగిపోయింది. ఇలా మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కానీ, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు కానీ, చీరలకి గంజి పెట్టుకుంటున్నప్పుడు కానీ ఇలా కుచ్చుళ్ళు మొత్తం అన్నీ పెట్టేసుకుని లాస్ట్లో ఒక ముడి వేసుకున్నట్టయితే మనకి ఈజీగా పట్టుకోవడానికి బాగుంటుంది. చీర ఎక్కడ కూడా మనకి చేతుల్లోంచి జారిపోయి పడిపోకుండా ఉంటుంది. వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కూడా ఇలా మనం అన్ని చీరలను ఇలా ముడి వేసి వాషింగ్ మిషన్లో వేసుకుంటే మిగిలిన బట్టలతో కలిసిపోయి అన్నీ చుట్టుకుపోకుండా ఉంటాయి. ఈ టిప్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం 2 చీరలకి ఇక్కడ గంజి సరిపోతుంది, 2 చీరలకి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి మాత్రమే చూపిస్తున్నాను. ఈ సారీని మనం తీసుకున్న గంజిలో ముంచేసుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా కంఫర్ట్ని కూడా యాడ్ చేశాను. మీరు ప్రతిరోజు పెట్టుకోవచ్చు, లేదంటే ఒకేసారి ఖాళీగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లోనే మనం రేయాన్ డ్రెస్సెస్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి కదా, వాటికి ఇలా కనుక గంజి పెట్టుకుంటే చూడడానికి చాలా లుక్ బాగుంటుంది. ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాటన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళకి ఇలా మీరు గంజి పెట్టుకుని చూడండి, చాలా బాగుంటుంది. గంజిలో ముంచి 2 నిమిషాలు పిండి, ఇలా పిండిన తర్వాత మనం ఎండలో ఆరవేసుకోవాలి. బాగా ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక ఫ్లోర్ మీద వేసుకోవచ్చు. ఇప్పుడు అంత ప్లేస్ ఉండే ఇండివిజువల్ హౌసెస్ కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా తాడు మీద కానీ గ్రిల్స్ ఉంటే మనకి మామూలుగా బాల్కనీ గ్రిల్స్ మీద పొడుగ్గా కూడా ఆరేసుకోవచ్చు. కాకపోతే సారీని ఆరేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా మాత్రం చూసుకోవాలి. అలా అతుక్కుంటే మనకి గంజి పెట్టాం కాబట్టి సారీ మొత్తం అతుక్కుంటుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా ఆరేసుకుంటే కనుక ఒకదానికొకటి అతుక్కోదు. మనకి బాగా ఎండాకాలం కాబట్టి ఎండ తొందరగానే ఆరిపోతుంది, 5 నిమిషాలకి లేదంటే 10 నిమిషాలకి ఆరిపోతుంది. జస్ట్ సారీని తీసినప్పుడు మాత్రం ఇలా స్ట్రెచ్ చేసి సారీని తీసుకుని తర్వాత ఫోల్డ్ చేసుకుంటే చూడండి నేను గంజి పట్టేటప్పుడు ఎంత నలిగిపోయిందో, ఇప్పుడు ఎంత బాగుందో. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్